కాళేశ్వరం ప్రాజెక్టుపై వచ్చిన ఆరోపణలో నిజమెంత? నిర్మాణ సంస్థలపై ఉన్న ఒత్తిడి ఏంటి? దీనిపై అఫిడవిట్ రూపంలో వివరాలు ఇవ్వాలని అంటోంది జస్టిస్ పినాకీ చంద్రఘోష్ విచారణ కమిషన్. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీల నిర్మాణాల్లో లోపాలపై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు మాజీ జడ్జ్ జస్టిస్ పినాకీ చంద్రఘోష్ కమిటీ సభ్యులు మేడిగడ్డను సందర్శించారు. ఈ బ్యారేజీలోని 6, 7, 8 బ్లాక్పై జరిపిన ఎలకోట్రా రెసిస్టివీ టెస్ట్ గ్రౌండ్ పినిట్రేటింగ్ రాడార్ పరీక్షల నివేదికలను అధికారులు పీసీ ఘోష్కు అందించారు. నీటిపారుదల శాఖ కార్యదర్శితో పాటు వివిధ వర్గాల ప్రతినిధులతో సమావేశం, నీట మునిగిన పంప్ హౌస్లు, కూలిన గ్రావిటీ కెనాల్, రివిట్మెంట్ల నాణ్యత, డిజైన్ లోపాలపై అంతర్గత విచారణపై సివిఆర్ న్యూస్ స్పెషల్ స్టోరీ. కాళేశ్వరం ప్రాజెక్టు 2019 జూన్ 19 ప్రభుత్వం జాతికి అంకితం చేసింది. అప్పటి నుంచి ప్రాజెక్టులో లోపాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అధికారులు ఇచ్చిన నివేదికల ప్రకారం 2020 జూలై 9 భోపాలపల్లి జిల్లాలోని గ్రావిటీ కెనాల్ గోడ సిమెంట్ పెచ్చులుడాయి. లక్ష్మీ పంప్ హౌస్ నుంచి 6 కిలోమీటర్ల దూరంలో గ్రావిటీ కెనాల్ కు ఎడమవైపు సిమెంట్ సీలింగ్ పెచ్చులు ఊడిపోయాయి. 2022 జూలై 14 గోదావరిలో వచ్చిన భారీ వరదలకు కాళేశ్వరం సమీపంలో లక్ష్మీ పంప్ హౌస్, అన్నారం పంప్ హౌస్ నీట మునిగాయి. పంప్ హౌస్ లు నీట మునగడానికి ప్రధాన కారణం నిర్మాణంలో నాణ్యత, డిజైన్ లోపమే అనే ఆరోపణలు ఉన్నాయి. ఈ సంఘటనలో లక్ష్మీ పంప్ హౌస్ లో 17 మోటార్లు నీట మునిగిపోగా వీటిలో 7 మోటార్లు దెబ్బతిన్నాయి. 3 మోటార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. సుమారు 2,000 కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లినట్లు అధికారులు పేర్కొంటున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా లక్ష్మీ పంప్ హౌస్ పునరుద్ధరణ ఖర్చులు ఎవరు భరించారో తెలియటలేదు. నిర్వహణా సంస్థ ఈ భారాన్ని భరించిందని చెబుతున్నప్పటికీ వాస్తవం ఎంత ఉందో ప్రభుత్వ పెద్దలు ఆరా తీస్తున్నారు. 2023 అక్టోబర్ 21 మేడిగడ్డ బ్యారేజ్ పైన ఉన్న వంతెన కుంగిపోయింది. బ్యారేజీలోని 7వ బ్లాక్ లో 19, 20, 21 పిల్లర్ల మధ్య వంతెన కుంగిపోయింది. అయితే 20వ నంబర్ పిల్లర్లకు నిర్మాణ దశలోనే పగుళ్లు ఉన్నాయని అప్పట్లో అధికారులు పట్టించుకోలేదని ప్రచారం జరిగింది. బ్యారేజ్ కుంగటంతో కాళేశ్వరం ఎత్తిపోతులకు బ్రేక్ పడింది. 2023 నవంబర్ 1 అన్నారం బ్యారేజ్ 38-46 గేట్లకు దిగువన లీకేజీలు ఏర్పడ్డాయి. నీటిలో సుడ్లు ఏర్పడటంతో ఇసుక బస్తాలతో వాటిని తాత్కాలికంగా నింపివేసినప్పటికీ లీకేజ్తో బ్యారేజ్ కు ముప్పు పొంచి ఉందని సాగునీటి రంగ నిపుణులు హెచ్చరించినట్లు అధికారులు పీసీ ఘోష్ కు నివేదికలు సమర్పించారు. మరోవైపు కాళేశ్వరం ఎత్తిపోతల సాగునీటి పథకం ద్వారా గోదావరి నదీ జలాలను కేవలం 3 నెలలు మాత్రమే ఎత్తిపోసేందుకు ప్రభుత్వం చేసిన 1,000 కోట్ల రూపాయల ఖర్చు కాళేశ్వరం జ్యుడిషియరీ కమిషన్ ను నిబ్బరపోయేలా చేసింది. వరద నీటిని ఎత్తిపోసేందుకు ఇంత పెద్ద మొత్తంలో ప్రజాధనం ఖర్చు చేయడం అవసరమా అని కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ అధికారులను ప్రశ్నించింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో జరిగిన లోటుపాట్లు, గోదావరి నదిపై నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు, అన్నారం, సుందిల్లా ఆనకట్లకు సంబంధించిన లీకేజీలు తదితర అంశాలపై సమగ్ర విచారణ కొనసాగిస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు నీటిపారుదల శాఖ ప్రధాన కార్యాలయం జలసౌధలో విచారణ నిర్వహించింది. ఇంజనీరింగ్ చీఫ్ తో పాటు ఆపరేషన్ మెయింటెనెన్స్ విభాగాల ఇంజనీర్లు కమిషన్ ముందు హాజరయ్యారు. 3 ఆనకట్లకు సంబంధించి విచారణ చేపట్టారు. నిర్మాణ సంస్థల ప్రతినిధులు కూడా విచారణకు హాజరయ్యారు. ఈ క్రమంలోనే ప్రాణహిత, చేవెళ్ల, సుజలా స్రవంతి ఎత్తిపోతల పథకాన్ని కాదని, కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రాజెక్టును ఎందుకు చేపట్టారన్న విషయమై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఆరా తీసింది. గ్రావిటీ ద్వారా నీరు వచ్చే అవకాశం ఉండగా భారీ వ్యయంతో ఎత్తిపోతలు చేపట్టాల్సిన అవసరం, అందుకు గల కారణాలను అన్వేషించే పనిలో భాగంగా అధికారులను లోతుగా ప్రశ్నించింది. ప్రాణహిత చేవెళ్ల ఎత్తిపోతలతో పాటు మేడిగడ్ నుంచి నీటిని ఎత్తిపోసే విషయమై 5 సభ్యులతో కూడిన విశ్రాంతి ఇంజనీర్ల కమిటీ ఇచ్చిన నివేదిక తమకు అందజేయాలని సూచించింది. దానికి అప్పటి ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఆరా తీసింది. ప్రాణహిత చేవెళ్లను కాదని కాళేశ్వరం చేపట్టడానికి గల కారణాలు, ఎవరు నిర్ణయం తీసుకున్నారు, ఎందువల్ల ఆ నిర్ణయం తీసుకున్నారన్న విషయాలను నివేదించాలని నీటిపారుదల శాఖ కమిషన్ ఆదేశించింది. గోదావరిలో నీరు ఉండగా ప్రాణహిత జలాలను ఎత్తిపోయాల్సిన అవసరం ఏమిటన్న విషయంపై కూడా కమిషన్ ఆరా తీస్తోంది. ఇప్పటికే మధ్యంతర నివేదిక ఇచ్చిన జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ తుది నివేదిక ఇవ్వాల్సి ఉండగా జస్టిస్ పీసీ ఘోష్ ఆదేశించారు. కాళేశ్వరం ప్లానింగ్ కు సంబంధించి పూణేలోని CWPRS నుంచి కూడా నివేదిక కోరారు. 3 ఆనకట్లకు సంబంధించి వారిని విచారణ చేశారు.
ఆ వ్యవహారాలకు సంబంధించి వారు నిర్వర్తించిన పాత్ర, సంబంధిత అంశాల గురించి ఆరా తీశారు. దీంతో ఇంజనీర్లకు సంబంధించిన విచారణ దాదాపుగా పూర్తయింది. ఈ నెల 27వ తేదీలోపు అన్ని అఫిడవిట్లు వచ్చాక 10 రోజుల పాటు పూర్తి స్థాయిలో విశ్లేషించి తదుపరి కార్యాచరణ చేపట్టనున్నారు.